లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంటికి పరిమితమై ప్రభుత్వ సూచనలు పాటిస్తున్నారని వారందరినీ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని భారతీయ జనతా పార్టీ నాయకులు సుధీర్ తెలిపారు. బీజేపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలోని కుమరవీధి సాలివీధి తదితర ప్రాంతాల్లో పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సుధీర్ జనసేన నాయకులు నరసింహారావు మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిందన్నారు. పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి రేషన్ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఐదుకి మనిషికి 5 కేజీలు బియ్యం అలాగే పప్పులు కొన్ని నిత్యావసర వస్తువులు భారత ప్రభుత్వం అంటే దేశమంతా ప్రతి పౌరునికి అందించడం జరిగింది. అందులో భాగంగా కొన్ని ముఖ్యమైన సరుకులు మీద కొంతమందికి ఈ మా పార్టీ తరపున కూరగాయలు అలాగే ఒక సోప్ సబ్బులు కొంచెం అందించడం జరుగుతుంది. విజయనగరం జిల్లా భారతదేశంలో ప్రధాని ఢిల్లీ వరకు మన విజయనగరం జిల్లా పేరు మారుమోగింది. దీనికి కారణం మన విజయనగరం ప్రజలందరూ కూడా సంకల్ప బలంతో ఏదైతే ప్రధానమంత్రి గారు సూచించారో ఆ సూచనలు తూచా తప్పకుండా అందరం పాటించినందుకు ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ తరపున విజయనగరం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే భారత తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మన జీడిపిలో 10% అంటే 20 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ భారత ప్రజలకి ప్యాకేజీగా ప్రకటించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకి అలాగే నిత్య వలస కార్మికులకి అలాగే అనేక రకాల బడుగు బలహీన వర్గాలు కూడా ఈ ప్యాకేజీని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి గారి మీద ఎంతోమంది ఎన్నో డిబేట్లు చేశారు. వాళ్ళందరికీ ఇది గుణపాఠంగా ఉంటుందని మేము జనసేన తరపు నుంచి భావిస్తున్నాం. కాబట్టి ఈ ప్యాకేజీ సక్రమంగా అమలై ప్రతి పేదోడికి అందాలని జనసేన తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రండి.